హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు 3D లెటర్స్ ఎలా వ్రాయాలో నేను మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇదిగో మార్కింగ్, పైన ఏమో 7 ఇంచెస్ ఉంచుతున్నాను, అంటే పైన గ్యాప్ అన్నమాట. అలాగే కింద అడుగు అంటే 12 ఇంచీలు, 12 ఇంచెస్, 7 దగ్గర, అలాగే 12 అంటే 5 ఇంచీలు కింద భాగము, పైన భాగము 7 ఇంచీలు. ఫ్రెండ్స్, ఇన్ని లైన్స్ కనిపిస్తుందేటి అని అనుకోవద్దు, నేను అన్ని లైన్లు అంటే కొట్టలేదు. ఇది అడుగే 12 ఇంచీలే, అయితే పైన కొద్దిగా గ్యాప్ తక్కువైంది, అందుకనే నేను కొద్ది దించాను కిందకి అనమాట, అందుకు అన్ని లైన్స్ కనిపిస్తున్నాయి. నేను ముందు వీడియోలో చెప్పినట్టు తెలుగు లెటర్స్ అయినా ఇంగ్లీష్ లెటర్స్ అయినా నేను 3 లైన్సే నేను వేస్తాను. అలాగే ఇప్పుడు మనం అసలైంది 3D లెటర్స్, ఇప్పుడు మనం కింద రాస్తున్నాము ప్రార్థన మందిరము అన్న లెటర్స్కి. ఈ విధంగా నేను మార్కింగ్ కూడా వేయను, మీరు చాలా వీడియోలు నా వీడియోలో మీరు చూసుంటారు. కాకపోతే ఇది డబల్ కలర్ కాబట్టి, 3D లెటర్ కాబట్టి నేను స్కెచ్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ఈ 3D లెటర్స్ రాయాలి అనుకున్న వాళ్ళు ఇది ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మనం స్కెచ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ లెటర్స్లో డైమండ్ టైప్ లెటర్స్ అనమాట, ఇవి నేను 2 కలర్సే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ లెటర్స్కి లేదా ఈ స్టైల్కి మనం 4 కలర్స్ వాడాలి, అంటే పైన సైడ్ ఏమో లైట్ కలరు, వైట్ అని కాదు ఏదైనా లైట్ కలరు, కింద సైడ్ ఏమో బాగా డార్క్ కలరు, ఇట్ సైడు అంటే లెఫ్ట్ సైడు ఇంకో కలరు, రైట్ సైడు ఇంకో కలరు, అలాగ 4 కలర్స్ మనం వాడాలి యాక్చువల్గా. కానీ నేను 2 కలర్స్తో చేస్తున్నాను వీడియో, ఎందుకంటే టైం మనకి తక్కువ ఉంది కాబట్టి, తక్కువ టైంలో అవ్వాలి కాబట్టి. మరి అన్ని కలర్స్ అంటే మళ్ళీ మల్టింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కాబట్టి నేను షార్ట్ టైంలో చేస్తున్నాయి. ఇదిగో ఇది ఓఎక్స్ బ్లూ వైట్ మిక్స్ చేసి నేను రైట్ సైడ్ అండ్ అప్ సైడ్ అంటే పైన ఒక కలర్ వేస్తున్నాను, కింద లెఫ్ట్ ఓఎక్స్ బ్లూ అప్లై చేస్తాను నేను. మీరు చూడండి, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది ఓఎక్స్ బ్లూ. అలాగే ఆ సైడ్ ఉంది కదా, కింద సైడ్ లైట్ కలర్ వేసాను, పైన ఈ ఓఎక్స్ బ్లూ వేస్తాను, అంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అదే స్టార్ టైప్. అది ఎందుకు అలా వేయాలి అని అంటే, ఇది 2 కలర్స్ కాబట్టి ఆ డార్క్ లైట్ సగం సగం వేస్తేనే దానికి అందం వస్తుంది అనమాట. లేకపోతే ఒకే కలరు, డార్క్ కలరు లైట్ కలరు వేస్తే మళ్ళీ బాగుంటుంది అనమాట. అదే 4 కలర్స్ వచ్చినప్పుడు ఆ సింగిల్ కలర్ ఆ పార్ట్ మనం వేసుకుంటే ప్రాబ్లం ఎట్లేదు. ఇప్పుడు డార్క్ కలర్ వేస్తుంది పార్ట్ డార్క్ వేసి, పైన ఏమో లైట్ కలర్ వేసి, అటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏ కలర్ అయితే వేస్తామో ఆ కలర్ మనం అది అప్లై చేస్తే బాగానే ఉంటుంది. కానీ 2 కలర్స్ కాబట్టి మనం తప్పకుండా అలా చేయాలి. అలాగే ఈ లెటర్ సైజ్ 16 ఇంచీలు మొత్తము, అంటే పైన ఒత్తులు కింద ఇవి కాకుండా ఆ సెంటర్ 3 లైన్స్ లోపలే అనమాట. పైన 10 ఇంచీలు, అలాగే కింద 6 ఇంచీలు అనమాట, మొత్తం 16 ఇంచీలు ఇవి.
ఈ విధంగా ఇలాంటి ప్లేసుల దగ్గర మల్టింగ్ చేయాలి ఇలాగా, అంటే ఆ కలర్ ఈ కలర్ రెండు అలా కలిసినట్టు అనమాట. ఈ విధంగా లెటర్స్ వస్తాయి. బాగుంది, చాలా బాగా వచ్చింది లెటర్స్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సింపుల్గా టూ కలర్స్తో ఈ విధంగా మనం రాయొచ్చు. ఫోర్ కలర్స్ ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను చేస్తాను, వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ లెటర్స్కి షేడింగ్ ఇద్దాం. సైడు షేడింగ్ ఇస్తే ఈ లెటర్స్ కొద్దిగా వలం వస్తుంది అన్నమాట, అందుకు షేడింగ్ ఇస్తున్నాను. అయితే అది షాడో అంటే నీడ అని అనుకోవచ్చు, లేదు అని అంటే ఆ లెటరే సైడ్ నుండి మనం చూసేటప్పుడు కనిపిస్తున్నట్టు అన్నమాట. ఫైనల్ మనం చూద్దాం ఎలా కనిపిస్తుందో. అలాగే నేను వాడుతుంది ఇది ఎనామిల్ కాదు, అంటే ముందు లెటర్స్ రాసింది అయితే ఎనామిలే. మరి టైం లేదు, స్పీడ్గా అవ్వాలి కాబట్టి నేను ఇది వాటర్ బేస్డ్ అన్నమాట. ఎఫెక్ట్స్ ఎక్స్టీరియర్ కలర్ వాడుతున్నాను, లైట్ గ్రీన్. బోర్డ్ ఫైనల్ లుక్, హోలీ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం, ఇది ఫైనల్ లుక్. అదిగో మనకి నీడలు వచ్చినట్టు అనమాట సైడ్లు.